మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. హలో రాజ్ తరుణ్ గారు. హలో అండి. రాజ్ తరుణ్ అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసారు మీరు, ఒక యంగ్ ఏజ్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసారు. దాని తర్వాత చూసుకుంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తాయి మనకి. అంటే స్టోరీ సెలెక్షన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీకు, నాకేంటంటే సినిమాలు ఒకదాని తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. చూసే వాళ్ళకి సినిమా నచ్చుతుంది అయితే సినిమా నచ్చుతూ ఉంటుంది. నాకు అలా కాదు, నాకు నచ్చింది కదా, ఏదన్నా కథ నచ్చింది అంటే చేసుకెళ్ళిపోతుంటాం. బట్ ఒక సినిమా ఆడడానికని ఆడుకోవడానికని ఒక కారణం ఉండదు. అంటే జస్ట్ ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఈ సినిమా ఆడలేదు అన్నట్టు అని ఉండదు. సో 100 కారణాలు ఉంటాయి. అంటే ఒక 24 క్రాఫ్ట్స్ కదా. సో ఎక్కడ ఏదో దగ్గర పొరపాటు జరగచ్చు, యు నెవర్ నో అన్నమాట. సో ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప అంతకంటే మనం ఇంకేం చేయలేదు. ప్రజెంట్ యంగ్స్టర్స్కి హెబా పటేల్ అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్ అంటే ది బెస్ట్ అంటారు. అంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది, లేదంటే హిట్ కాంబినేషన్, హిట్ పేర్ అని అంటూ ఉంటారు. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ వీవ్ డన్ అండ్ ఆల్సో ఆన్ స్క్రీన్ కూడా. అంటే బికాస్ యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆన్ స్క్రీన్ ర్యాప్ బాగుంటుంది కదా. సో మేబీ అందువల్ల రూమర్స్ కూడా అలానే వచ్చాయి కదండి. ఇద్దరం చూసుకొని నవ్వుకుంటూ ఉంటాయి. మీకు పెళ్లి అయిపోయిందని కూడా రూమర్స్ వచ్చిందండి, నేనైతే విన్నాను. అవి అలాంటి రూమర్స్ చాలా విన్నాను, పెళ్లి అయిపోయిందని. నేను ఇంకొక 3 ఇయర్స్ ఆగి చేసుకుంటా, ఇప్పుడప్పుడే తొందరలేదు. లవ్లో ఉన్నారా? ఐమ్ ఇన్ రిలేషన్షిప్ బట్ తొందరలేదు పెళ్లి చేసుకోవడానికి. ఐ విల్ సీ వేర్ ఇట్ గోస్. ఇంకా ఇట్స్ టూ సూన్. అండ్ నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఒక సినిమా హీరోయిన్ లేదంటే బయట ఎక్కడ బయట చెప్పండి, అది కూడా తెలుస్తుంది కదా. ఇంకే పని చేస్తా, వెడ్డింగ్ కాడికి ఉద్దేశిస్తారు మీకు, ఊరుకోండి. ఓకే. అంటే ఇప్పుడు చెప్తే తన ప్రైవసీ పోతుంది, దానికి అసలు ఇష్టం ఉండదు తెలియడం. ఓకే, అది కూడా కరెక్ట్. సో ఐ విల్ సీ. అండ్ ఇంకొక 3 ఇయర్స్ ఆగి చూసి ఎక్కడ దాకా వెళ్తుందని చూసి ఐ హోప్. ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారండి? ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ అంటే మంచి ఎనర్జెటిక్ హీరో. ఫెయిల్యూర్ సినిమా అంటే సినిమా ఒకవేళ సరిగ్గా ఆడకపోతే చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే అది సినిమా అనేది ఒక్కళ్ళదే కాదు కదా. ఇంతమంది, కొంతమంది సంవత్సరాల పాటు పనిచేస్తారు, కొంతమంది నెలల పాటు పనిచేస్తారు. ఎంత పని చేసినా అందరం పూర్తి కష్టం అంతా పెట్టి చేస్తాం సినిమా. సో ఆడకపోతే వీళ్ళు, అంటే సినిమా ఆడితే వీళ్ళందరికీ ఎంత ప్లస్ అవుతుందో. ఇప్పుడు సినిమా ఆడిందంటే వీళ్ళందరితో పాటు సినిమా థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, థియేటర్స్లో క్యాంటీన్ వాళ్ళు, వీళ్ళందరికీ మంచిది అవుతుంది. ఆడకపోతే అదంతా పోయినట్టే కదా. అండ్ ఈ కష్టం అంతా కూడా వృధా అయిపోయినట్టు. సో ఖచ్చితంగా చాలా బాధ వేస్తుంది, బట్ దాన్ని ఎక్కువసేపు కంటిన్యూ చేయకూడదు. నేనేంటంటే బాధ అయిపోయిన తర్వాత అంటే వీరేం త్వరగా ఐ మూవ్ అవన్ అండ్ ఐ స్టార్ట్ వర్కింగ్ అవి నెక్స్ట్ ఫిల్మ్. రాజ్ తరుణ్ అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసారు మీరు, ఒక యంగ్ ఏజ్లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసారు. దాని తర్వాత చూసుకుంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తాయి మనకి. అంటే స్టోరీ సెలెక్షన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీకు, నాకేంటంటే సినిమాలు ఒకదాని తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. చూసే వాళ్ళకి సినిమా నచ్చుతుంది అయితే సినిమా నచ్చుతూ ఉంటుంది. నాకు అలా కాదు, నాకు నచ్చింది కదా, ఏదన్నా కథ నచ్చింది అంటే చేసుకెళ్ళిపోతుంటాం. బట్ ఒక సినిమా ఆడడానికని ఆడుకోవడానికని ఒక కారణం ఉండదు. అంటే జస్ట్ ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఈ సినిమా ఆడలేదు అన్నట్టు అని ఉండదు. సో 100 కారణాలు ఉంటాయి. అంటే ఒక 24 క్రాఫ్ట్స్ కదా. సో ఎక్కడ ఏదో దగ్గర పొరపాటు జరగచ్చు, యు నెవర్ నో అన్నమాట. సో ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప అంతకంటే మనం ఇంకేం చేయలేదు. అంటే మీకు మంచి స్టోరీ జడ్జ్మెంట్ ఉంది. ఎందుకంటే నేను మీ షార్ట్ ఫిల్మ్స్ చూసాను, మీరు వైజాగ్లో చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసాను. హ్యూమర్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ బెస్ట్ ఉంటాయి. అండ్ ఇనీషియల్ పీరియడ్లో మీరు చూస్ చేసుకున్నటువంటి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్టైన్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే, టు బీ హానెస్ట్, స్క్రిప్ట్స్ మనం చూస్ చేసుకుంటే ఎప్పుడన్నా సరే మనం వాటిని చూస్ చేసుకోవడం కంటే ఎక్కువ. ఎందుకంటే బికాస్ దే ఆర్ అన్ నెంబర్ ఆఫ్ రైటర్స్ అనమాట. సో అందులోని కొంతమందికి నా ఊరికి రావాలని, నా దగ్గర రావాలనిపిస్తుంది. సో ఆ స్క్రిప్ట్ నన్ను చూస్ చేసుకుంటుంది. నన్ను చూస్ చేసుకున్న కొన్ని స్క్రిప్ట్స్లో నేను ఒకటి చూస్ చేసుకుంటాను. సో అది నేను చూస్ చేసుకుంటే నా దగ్గరికి వస్తుంది. సో అది మన చేతిలో ఉండదు. అండ్ ఆల్సో ఇంతకాల చెప్పినట్టు ఇట్స్ నాట్ ఆల్వేస్ స్క్రిప్ట్స్ ఫాల్ట్ అండి. సో 24 క్రాఫ్ట్స్లో ఎనీథింగ్ కెన్ గో రాంగ్. అండ్ ఒక సినిమా అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి చేసేటప్పుడు. ప్రతిరోజుకి ఈ రోజు ఆ రోజు ఎదుర్కొంటూ వెళ్ళాలి. అండ్
జడ్జ్మెంట్ అనేది డజంట్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్. సినిమాకి పనిచేసే వాళ్ళు 150 మంది ఉంటారు, అందులో మెయిన్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. సో ఇట్స్ అ టీమ్ వర్క్ కదా. సో జడ్జ్మెంట్ అనేది అందరిది కలిపి ఉంటుంది. మీరు ఒక స్టోరీ చూసేటప్పుడు అంటే చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఏ పాయింట్ని ఇష్టపడి చూస్ చేస్తారు అంటే, ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుందండి, ఒక ఆడియన్లా వింటారు కదా, ఆ తర్వాత గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అన్నమాట. టెక్నికాలిటీస్ కానీ అంటే టీమ్ కానీ మిగతా డీటెయిల్స్ అన్నిటికి తర్వాత వెళ్తా. ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే ఒక జస్ట్ కూర్చొని వింటా ఎంత, ఒక కథ వింటున్నట్టు వింటా అంత. అండ్ నేను ఇప్పుడు కూడా ఒక పావు గంట నరేషన్ 20 మినిట్స్ నరేషన్ ఎప్పుడు విన్నాను, మొత్తం 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఎంతసేపు అయితే అంతసేపు మొత్తం నరేషన్ అంతా వింటా. సో అంతా విన్నప్పుడు అట్లీస్ట్ మనకి ఒక జడ్జ్మెంట్ వస్తుంది వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. ఓకే, మీరు ఎక్కువ స్టోరీస్ వింటారా, రాజా రవీంద్ర గారు ఎక్కువ వింటారా? నేనే వింటాను. మీరే వింటారా? నేను ఇప్పుడు అంటే సినిమా చూసిన నుంచి ఇప్పటిదాకా కూడా నేను విని నేను తీసుకున్న డెసిషన్స్ తప్ప అంటే నేను యూజువల్లీ ఇంకొకరు వినిపించే వాళ్ళ జడ్జ్మెంట్ తీసుకోవడం ఎప్పుడు చేయను, ఇప్పటి వరకు చేయలేదు. లేదు లేదు, ఐ జస్ట్ గో ఆన్ మై గట్ ఫీలింగ్. మీ లైఫ్లో రాజా రవీంద్ర గారి పార్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇన్ఫ్లుయెన్స్ కానీ హీస్ ఫ్యామిలీ అండి. సో అంతకంటే ఇంకేం చెప్పడం ఉంటుంది. సో హీస్ లైక్ అంటే నాకు ఈజ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఆయన చెప్పినప్పుడు మొహమాటంతో ఒప్పుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఆయన ఎప్పుడు చెప్పరు కూడా. నేను ఇది నాకు నచ్చింది నేను చేస్తాను అంటే అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతారు తప్ప అప్పటిదాకా అసలు ఆయన ఎప్పుడు చెప్పరు కూడా. అంటే ఎవరైనా కథలు చెప్తానంటే ఇతను కథ చెప్తున్నానండి అని నాకు కనెక్ట్ చేస్తారు, నేను ఆ కథ వింటా, నచ్చిందంటే నచ్చిందని చెప్తా, లేదంటే నచ్చలేదని చెప్పేస్తా. సో ఎప్పుడు మామాటం కోసం చేయడం అనేది అసలు ఎప్పుడు. ప్రజెంట్ యంగ్స్టర్స్కి హెబా పటేల్ అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్ అంటే ది బెస్ట్ అంటారు. అంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది లేదంటే హిట్ కాంబినేషన్ హిట్ పేర్ అని అంటూ ఉంటారు. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ వీవ్ డన్ అండ్ ఆల్సో ఆన్ స్క్రీన్ కూడా, అంటే బికాస్ యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆన్ స్క్రీన్ ర్యాపో బాగుంటుంది కదా, సో మేబీ అందువల్ల. రూమర్స్ కూడా అలానే వచ్చాయి కదండి, ఇద్దరం చూసుకుని నవ్వుకుంటూ ఉంటాం. మీకు పెళ్ళి అయిపోయిందని కూడా రూమర్స్ వచ్చిందండి, నేనైతే విన్నాను అవి. అలాంటి రూమర్స్ చాలా విన్నాను పెళ్ళి అయిపోయిందని. నేను ఇంకొక 3 ఇయర్స్ ఆగి చేసుకుంటా, ఇప్పుడప్పుడే తొందరలే. లవ్లో ఉన్నారా? ఐమ్ రిలేషన్షిప్ బట్ తొందరలేదు పెళ్లి చేసుకోవడానికి. ఐ విల్ సీ వేర్ ఇట్ గోస్, ఇంకా ఇట్స్ టూ సూన్. అండ్ నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఒక సినిమా హీరోయిన్ లేదంటే బయట బయట చెప్పండి, అది కూడా తెలుస్తుంది కదా. ఇంకే పని చేస్తా, వెడ్డింగ్ కార్డు ఉద్దేశిస్తాను మీకు, ఊరుకోండి. ఓకే, అంటే ఇప్పుడు చెప్తే తన ప్రైవసీ పోతుంది, దానికి అసలు ఇష్టం ఉండదు తెలియడు. ఓకే, అది కూడా కరెక్ట్. సో ఐ విల్ సీ, అంటే ఇంకొక 3 ఇయర్స్ ఆగి చూసి ఎక్కడ దాకా వెళ్తుందని చూసి ఐ హోప్. ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారండి? ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ అంటే మంచి ఎనర్జెటిక్ హీరో. ఫెయిల్యూర్ సినిమా అంటే సినిమా ఒకవేళ సరిగ్గా ఆడకపోతే చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే అది సినిమా అనేది ఒక్కళ్ళదే కాదు కదా, ఇంతమంది కొంతమంది సంవత్సరాలు బట్టి పనిచేస్తారు, కొంతమంది నెలల బట్టి పనిచేస్తారు. ఎంత పని చేసినా అందరం పూర్తి కష్టం అంతా పెట్టి చేస్తాం సినిమా. సో ఆడకపోతే వీళ్ళు అంటే సినిమా ఆడితే వీళ్ళందరికీ ఎంత ప్లస్ అవుతుందో. ఇప్పుడు సినిమా ఆడిందంటే వీళ్ళందరితో పాటు సినిమా థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ థియేటర్స్లో క్యాంటీన్ వాళ్ళు వీళ్ళందరికీ మంచిది అవుతుంది. ఆడకపోతే అదంతా పోయినట్టే కదా, అండ్ ఈ కష్టం అంతా కూడా వృధా అయిపోయినట్టు. సో ఖచ్చితంగా చాలా బాధ వేస్తుంది, బట్ దాన్ని ఎక్కువసేపు కంటిన్యూ చేయకూడదు. నేనేంటంటే బాధ అయిపోయిన తర్వాత అంటే వీరేం త్వరగా ఐ మూవ్ అవన్ అండ్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్ ఫిల్మ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.